బీఆర్ఎస్ అధ్యక్షుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల దూకుడుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఆయన కేవలం తెలంగాణపై మాత్రమే దృష్టి పెట్టకుండా రెండు వేల ఇరవై నాలుగులో జరగనున్న లోక్సభ ఎన్నికల దృష్ట్యా బీఆర్ఎస్ను పరిపుష్టం చేసుకునేందుకు ఇతర రాష్ట్రాలపై కూడా ప్లానింగ్ మొదలుపెట్టారు ఇందులో భాగంగా పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది ఆ రాష్ట్రంలో బహిరంగ సభల ఏర్పాటును ముమ్మరం చేస్తున్నారు నాయకుల చేరిక కూడా అదే స్పీడ్తో సాగుతోంది మహారాష్ట్రలో ఇప్పటికే రెండు సభలను నిర్వహించిన కేసీఆర్ ఇప్పుడు మూడో సభ నిర్వహణకు ప్రయత్నాలు మొదలుపెట్టారు వచ్చే ఎన్నికల నాటికి మహారాష్ట్రలో ప్రత్యామ్నాయ శక్తిగా బీఆర్ఎస్ ను చూపాలన్నదే కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది మహారాష్ట్రలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన కేసీఆర్ చేరికలను కూడా అదేవిధంగా జెండా అజెండా ప్రజల్లోకి చొచ్చుకుపోయేలాగా ప్లాన్స్ చేస్తున్నారు రాష్ట్రంలో ఎక్కడా బహిరంగ సభలు పెట్టినా ఆ ప్రాంతంలో పట్టు ఉన్న నాయకులను పార్టీలో చేర్పించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు పార్టీ నేతలను కార్యకర్తలను కర్తవ్యోన్ముఖులుగా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే నాందేడ్ కాందర్ లోహలో నిర్వహించిన సభల విజయంతో జోష్ మీద ఉన్న కేసీఆర్ ఇప్పుడు మూడో సభకు ప్లాన్ చేశారు రెండు సభలతో మరాఠ్వాడ ప్రాంత ప్రజల అభిమానం చూరకున్న బీఆర్ఎస్ ఇప్పుడు మధ్య మహారాష్ట్రపై దృష్టి పెట్టింది ఈ నెల ఇరవై నాలుగున ఔరంగాబాద్లో నిర్వహించనున్న సభకు బీఆర్ఎస్ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి కందార్ లోహ సభల అనంతరం ఔరంగాబాద్లో సభ నిర్వహించాలని స్థానిక నాయకులు ప్రజల నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు విజ్ఞప్తులు వెల్లువెత్తాయి దీంతో ఔరంగాబాద్ లో మూడో సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఔరంగాబాద్ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణ మోడల్పై అవగాహన కల్పించాలని డిసైడ్ అయింది పార్టీ అందులో భాగంగా తెలంగాణలో అమలవుతున్న పథకాలపై వీడియో స్క్రీన్స్ పై ప్రదర్శిస్తున్నారు వీటిని ఊరూరా తిప్పి ప్రజల దృష్టిని ఆకట్టుకోనున్నారు మహారాష్ట్రలో బీఆర్ఎస్ కు విస్తృత ఆదరణ లభిస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు బీజేపీ కాంగ్రెస్ సీట్ల రాజకీయాలతో మహారాష్ట్ర ప్రజలు విసుగు చెందారని అందుకే కేసీఆర్ కు మంచి ఫాలోయింగ్ ఉందని అంచనా వేస్తున్నారు కేసీఆర్ పాటు బీఆర్ఎస్ విధానాలకు కూడా అక్కడ యువత ఆకర్షితులవుతున్నారని అవుతున్నారని అంటున్నారు నేతలు బీఆర్ఎస్ విధానాలకు ఆకర్షితులై ఆ పార్టీలో చేరుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి తాజాగా శివసేన సీనియర్ నేత రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అన్నా సాహెబ్ మానే బీఆర్ఎస్ లో చేరారు ఆయనకు సీఎం కేసీఆర్ స్వయంగా కండువా కప్పి పార్టీలోకి పాటు చెందిన సంతోష్ కుమార్ ఔరంగాబాద్ ఎన్సిపి యూత్ ప్రెసిడెంట్ ప్రశాంత్ పాటిల్ కూడా గులాబీ కండువా కప్పుకున్నారు అంతేకాకుండా ఔరంగాబాద్ లో నిర్వహించి తలపెట్టిన మూడో బహిరంగ సభలో వివిధ పార్టీలకు చెందిన నేతలు బీఆర్ఎస్ లో చేరనున్నారు బీజేపీ శివసేనతో పాటు ఎన్సీపీ శివసంగ్రం పార్టీ మహారాష్ట్ర నిర్మాణ సేన తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ జాబితాలో ఉన్నారు ఈ విధంగా పార్టీ విస్తరణకు ప్రయత్నాలు ముమ్మరం చేసి ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల్లోనూ విజయబావుట ఎగురవేయాలని కేసీఆర్ పకడ్బందీగా ప్లాన్లు రూపొందిస్తున్నారు ఆయన ప్లాన్లు ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి